अवकाश अना मंत्री परपाल अना इकड़े इतना अना असल परपालन अंटे पथका तप एम कनपड़ी आ पथकाल इतना आ पथकाल इंटे सर की अभी मर्चिपत इन गैस बंद 1000 रूपये अभी दाने गुरी आलोचिदा ले ऊह व तरह 40 रूपये 50 रूपये अलांट ऊह व तरह 150-160 रूपये मेन अभी अड़गटे इन इन पट्टे पथका अंतर जो यू टिको इनाई अभी वी मूडे एंतम एंत बाधल पड़ती अंत बाधल एवड़ू पे चुपरगा इन इवा रेपैना इव्वागा इस्वो इवो आ पेपर टीवी एपड़ना हड़ावड़ी से आ पेपर लेस्ता मूड ने कटिस्ता ने अभी अटुना अभी अट्लागे उना एंतम इबंध पड़ती अंतम इबंध पड़ती पेर को वच्चे दाने वाल असल अभी पधका डबूल पंचतना करक्ट वे वाले इन आरोग्यश्री अना आरोग्यश्री तस्क्री हास्पल के मुझे इधन आ तर चुदा मुझे कटें तरवा चुदा अंटारे गाँव उपयोगपड़न मा गणपल्ला ना विषय अला जो अंत गा परपाल ओनली पथका तप रही कनपड़े पथका बहुत इन डबूल का बट्टी मैं सरपोदे अट सी अट सर अदेगा इप्ड अभी पेम ले पन अलाक इदी मुझे आ टिको इे चाल मंदी फोटो पेको दंड पे तुटार अट्ला चला इबंध पड़ती स्थला लक्षा एन भाई वेल्लू दैनिक पनी बेस मटा की बाबा चपेन बेस मटा तप दैनिक पनी रहा अभी यदो लक्षा एन भाई वेल्स्ना माला ये कुदमको कटोवाल माला अभी एमो उद्योग पैस्थ बाबा मन पिल भविष्य का उद्योग पिलोड़े पिलोड़े खाली उ परपाल अबाई की निरुद्योग ने रूपये अभी लेड़ इप्ड खाली संगत अवसर ना को संगति अंत मारे पधका 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 डबूल पंचते प्रजु ओटल का डबू पंचते डबू वाली वाले पानी नच्चा मन एम चेसा पधका वाली आटे वाली वील्कि वाली रैतना मन राष्ट्र डेवलपमेंट पिल बतिके रेपे पधक रात मन प्राजेक्ट कटी इंडस्ट्री डेवलप ఒక రోడ్ లేట్ల వాళ్ళే దేశాన్ని మన రాష్ట్రం డెవలప్ మాత్రం చేయట్ల వాళ్ళు చేస్తున్న పని అది అందుకే మనకైతే నచ్చట్లేదు మనం చెప్పినట్టు వాళ్ళు చేయరు కదా కానీ ఒక ఛాన్స్ మనం ఓటేస్తేనే కదా సరే ఈ రోజున అధికారం మనం వేశామా ఇంకొకరు లేచారన్న కదా నా అందరూ వేశారు ఓట్లు మనం వేస్తున్నారు వాళ్ళు కూడా మంచిగా ఆలోచించి వాళ్ళకి వాళ్ళ ఇబ్బంది వాళ్ళకి కూడా ఏమన్నా దాపు తెలియదు మనకి మనం అనుకుంటున్నాం వాళ్ళ దగ్గర ఎట్లా ఉందో వాళ్ళు మొత్తం ఫండ్స్ పంచుకునేటప్పుడు ఇట్లా దేనికి ఎంత కేటాయించాలి కేటాయించుకుంటారు వాళ్ళు మనకి చెప్పినట్టుకి వాళ్ళు ఏం చేయరు కదా వాళ్ళ అభిప్రాయం వాళ్ళది లోటు బడ్జెట్ లో ఉన్నాం అప్పుల్లో ఉన్నాం అంతకు ముందు రాజధాని నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు అప్పులు అయిపోయిన పరిస్థితి మళ్ళీ అప్పులు చేసి పదకాలు ఇస్తే ఈ భారం అంతా ఎవరి మీద అన్న పడింది ఎవరు మన మీద పడుతుంది ప్రజల మీద పడుతుంది కదా మనకు తెలియంది ఏముంది ఇందులో మనమే పడుతుంది వాడు నీకు 10000 ఇస్తాడు నాకు 10000 ఇస్తాడు కొంతమంది 10000 కాదు 5 రూపాయలు కూడా తీసుకొని ఉంటారు టాక్స్ పడి అందరికి పడుతుందిగా కామన్ గా మీకు పడుతుంది 10000 నీకు ఇచ్చారు అందరికి వస్తుంది అందరికి ఇవ్వలేడు కదా అతను అందరికి వేస్తున్నాడు ఏటం ప్రతి టాక్స్ అందరికి పడుతుంది కానీ కొంతమందికి ఇస్తున్నాడు ఆ పథకాలు ఇచ్చినందువల్ల పనులు ఆపేసుకొని చేయాల్సిన చేయకుండా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అది కొంచెం తాత్కాలికంగా ఉంటుంది వాళ్ళకి తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది అందరు టోటల్ గా వ్యవస్థ నాశనం చేస్తున్నారు అంటే ఎంతో మంది సామాన్యులు అడగడం ఏంటంటే ఈ డబ్బులు ఇవ్వడం ఎందుకు మళ్ళీ తీసుకోవడం ఎందుకు కనీసం వీటి బదులు మాకు ఈ నిత్యావసరాలు తగ్గించొచ్చు కదా అని అడుగుతున్నారు నేను చెబుతున్నా కదా నాన్న నేను అంటున్నది కూడా అదే ఇప్పుడు డబ్బులు ఇచ్చినందువల్ల ఎవరు ఉపయోగపడరు వీళ్ళంటే మామూలుగా ఓట్ల కోసమో దేని కోసమో వాళ్ళు ఎప్పుడైతే చెప్పారు ఎలక్షన్ లో అది చేస్తున్నా మాకేదో వచ్చిందనుకుంటున్నారు కానీ అదేం రావు తర్వాత ఆలోచిస్తారు మనుషులు మన ఎవరైనా మీరు ఆలోచి మీరు ఆలోచి నేను ఆలోచి ఆలోచిస్తా కానీ కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు ఇచ్చిన ఎంతమందికి ఇస్తున్నారు ఒక కోటి మన 700 కోట్లకి మన వాళ్ళు ఇచ్చేది 100 మందికి 200 మందికి ఇస్తారు ఊరికి
కానీ ట్యాక్స్ అందరికి పడుతుంది. ఏదన్నా పిల్లలకి ఎడ్యుకేషన్ చేయండి, మామూలుగా ఇండస్ట్రీలు డెవలప్ చేయండి, ఇంకేదన్నా ఫ్యాక్టరీ దాండి, వాటి వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కదా, వెళ్తున్నాయి నాన్న. మన అదే అంటుంది ఏం చేస్తారు వీళ్ళు, ఏం చేయలేరు. మనం చెప్పుకోవడం మన వల్ల చెప్పుకోవడం వరకు మనం ఏదో చెప్పుకోవడం అని వాళ్ళు ఏం చేయలేరు. మనకి ప్రజల్లో కనీసం ఆలోచన రాదంటారా? అందరికి వచ్చింది నాన్న, అందరికి వచ్చింది. వాళ్ళకు రావాలిగా, పాలకులకు వస్తే మనకు వచ్చినట్టు. మన ఊరికి పక్కన కూర్చొని మనం అది చేయండి ఇది చేయండి అంటే మన మాట వాళ్ళకి ఏం లెక్క. వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు పట్టించుకోరు మన గురించి. మనం చెప్పుకోవడం వేస్ట్ నా లెక్కలో. ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. 150 మంది ఎమ్మెల్యేలు, 150 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంపీలు గెలిచారు. అసలు ఏంటి సార్ ఈ ధరల పెరుగుదల కానీ, నిత్యావసరాలు కానీ, ప్రజలు పడే ఇబ్బందులు కానీ ఏం గమనించారంటారు? అంటే వాస్తవం అండి, గవర్నమెంట్ పరంగా ఏంటంటే అమ్మఒడి డ్రైవర్కు 10,000, మంగళవాడకు 10,000, సాగలవాడకు 10,000, ఇన్ని ఇచ్చేదానికన్నా కూడా నాకు తెలిసి ఆరోగ్యశ్రీ ఒకటి, వృద్ధాప్య పెన్షన్ ఒకటి చేస్తే చాలు సార్. కావాలంటే అసలు గవర్నమెంట్ సోమవారం చేయటం తప్ప ఉచిత విద్య వైద్యం కదా మెయిన్. అదే నేను అనేది కూడా అదే, ఆరోగ్యశ్రీ ఒకటి, వృద్ధాప్య పెన్షన్ ఒకటి కరెక్ట్గా చేస్తే ఇవన్నీ వేస్ట్ సార్. అన్నీ గవర్నమెంట్ అప్పులు చేసి చేయటం తప్ప, ఇప్పుడు సాగల వాళ్ళకు 10,000 అని చెప్పి, కార్ డ్రైవర్లకు 10,000 అని, టైలర్లకు 10,000 అని, ఇవన్నీ అనవసరమైన చేనేత కార్మికులు అంటున్నారు 5,000, బీసీఎస్టీ మహిళలకు అంటున్నారు 18,000. ఇవన్నీ ఎందుకు, దేనికి అప్పులు చేసి తప్పని తప్ప, అది నాకు తెలుసు. కానీ మరోవైపు నుంచి డబ్బులు, మేము పథకాలు ఇస్తున్నాం డబ్బులు ఇస్తున్నాం అంటున్నారు, ఇంకోవైపు నుంచి ధరలు పెరిగించేసి మళ్ళీ అనకు. వాస్తవం 90 రూపాయలు పామ్ ఆయిల్, 150 రూపాయలు, మరి యాడింగ్ చేస్తారు వాళ్ళేనా? మరి ఈ రకంగా నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి, మరి అది జనాలు కూడా ఆలోచించుకోవాలి మనం చేసేది ఏముంది. అంటే ఆనాడు చెప్పింది ఆయన అది కాదు కదా సార్, నాకు ఒక అవకాశం నేను విన్నాను చూశాను అంత అన్ని వేలకి పాదయాత్ర చేశాడు కదా. ఇప్పుడు అధికారంలో రావడానికి ఏమైనా చెబుతారు, అవి ఏంటంటే జనాలు నమ్మి వేయటం తప్ప ఏమి. అది ఈరోజు ధరలు పెంచేశారు, ఇప్పుడు మద్యం ధరలు దశల వారీగా ఎత్తేస్తా అన్నాడు, కానీ ధరలు పెంచారని ప్రతి వాళ్ళు వాపోతున్నారు. ఇది కరెక్ట్ అంటారు, ధర పెంచితే తాగడం మానేస్తారంటారు? ఇప్పుడు మద్య నిషేధం అనేది కంప్లీట్ చేసేస్తే ఏ బాధ ఉండదు. 130 రూపాయలు మ్యాన్షన్ హౌస్ బ్రాంది, వాళ్ళు 350 రూపాయలు, మరి అవన్నీ గవర్నమెంట్కి ఇచ్చేయటమే. అది వాస్తవం చెప్పాలంటే బెండర్స్ పేడ్ ముందు ఫుల్ ఆ బ్రాండ్ లైన్ మరి అదే, ఇప్పుడు ఆ బాటిల్ ముందు కోటకు దిగజారిపోయింది, అట్ట తయారైంది ముందు కూడా. అదే విషయం పరిశ్రమలు ఉద్యోగాలు, మరి పిల్లల భవిష్యత్తు మరి అవన్నీ జనాలు ఆలోచించుకోవాలి. నాకు అంత ఇదే అయితే కాదు, నాకు చదువు ఉంటే మీకు జరిగిన ప్రశ్నలు కానీ కరెక్ట్. మన పిల్లలు కూడా చదువుకొని ఈ రోజున ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏం మరి ఒకళ్ళు ఉద్యోగం ఇప్పుడు కనీసం ఏంటంటే జనాలు కూడా ఆలోచించుకొని ఏది ప్రభుత్వం కరెక్ట్ అనేది కూడా చెప్పి చేయాలి. అది మీరేమంటారు బాబాయ్, గతంలో గత ప్రభుత్వానికి ఇప్పటికే ఉన్న తేడా ఉందంటారా? గత ప్రభుత్వం అంటే ఇప్పుడు దేనికి దానికేనండి, ఇది ఒక కరెక్ట్ అని చూడటానికి లేదు, వాళ్ళు కరెక్ట్గా చేశారనటానికి లేదు. ఇప్పుడు ఎవరికి సమకాలంగా వాళ్ళు చేస్తున్నారు, అది విషయం. ఈరోజు అమరావతి ప్రస్తావన తీసుకుంటే అమరావతి ఇక్కడే ఉన్నాను, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను. ఇప్పుడు రాజధాని అనేది మార్చడం కరెక్ట్ కాదు, ఇక్కడ ఉండటమే అది కరెక్ట్. మరి ఇది జనాలు పిచ్చోళ్ళు తప్ప ఏమి లేదు. 3 రాజధాని అనేది ఏ రాష్ట్రంలో ఉందని చెప్పండి, ఇది కావాలని చేయడం తప్ప ఏమి లేదు. ఎన్నికలకు ముందు కూడా ఆ మాట అని చెప్పలేదు, ఎన్నికల తర్వాత ఈ మాట చెప్పడం. ఇప్పుడు ఒకటండి, అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయన ఏమేమి చేయొచ్చు, ఆయన పవర్స్ ఉన్నాయి కాబట్టి మనం చెప్పడానికి మనమే కదా అట్లా అధికారం. నేను మడమ తిప్పను మాట తప్పను అన్నాడు కదా, ఏం చెప్పినా మరి అది ఆయనకే తెలియాలి, మనకేం తెలుసు. అంతకుమించి నేను చెప్పలేను. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్, ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.